హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఇంటి టిప్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను బర్డే శేఖర్ బర్త్డే ని షేర్ చేయబోతున్నాను సో అంతకంటే ముందు చాలా మంది బోటి దప్పలం రెసిపీ అడిగారు కదా సో బోటి దప్పలం రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను సో దానికోసం ఏమంటే ముందుగా గిన్నె తీసుకోండి దాంట్లోకి జీరా వేసుకోండి ఉంటే లేకపోతే ఏమంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ది అలాగే ఆల్రెడీ స్టోర్ చేసింది రెండు కూడా వేసింది అత్తమ్మ సో ఇవన్నీ వేసుకొని మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట సో చేపలు పులుసు పెట్టే గిన్నెలో పెడుతుంది అత్తమ్మ అత్తమ్మ అంటే అదే సందీ మమ్మీ అన్నమాట సో అత్తమ్మ చేపలు పులుసు పెట్టే దాంట్లో పెడుతుంది ఈ దప్పడం అనేది బోటి దప్పడం నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం సో మీలో చాలామంది రెసిపీ అడిగారు కదా ఇట్లా నేను షూట్ చేసి పెట్టింది సో అది ఈరోజు వీడియోలో షూట్ షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఇక్కడ ఇదంతా కలిపి మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తి కొత్తిమీర పుదీనా బగారాకు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో కడిగేసి పెట్టున్నాము అన్ని రెసిపీలకి వాడుకోవచ్చు అని చెప్పేసి సో అది వేసేసుకోవాలన్నమాట తర్వాత ఇది వేసుకొని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏమంటే ఆంటికి ఒక అలవాటు అనమాట ఉల్లిగడలు పచ్చిమిర్చి అన్నీ ఒక్కసారి వాటర్లో వేసేస్తుంది సో అట్లా ఉల్లిగడలు వేరే పచ్చిమిర్చి వేరే కానీ ఈ టమాటా ఈ కొత్తిమీర అండ్ పుదీనా రెండు ఒకే దాంట్లో వేసేసింది అనమాట సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏంటంటే బోటి దప్పలం కదా ఇది పులుపుగా ఉంటుంది సో దీంట్లోకి మనకి చింతపండు కావాలి అందుకని చెప్పేసి ఇంత చింతపండు నానబెట్టింది అత్తమ్మ ఇక్కడ మొత్తం మనం ఒక కిలో బోటిని ఫ్రై లాగా పెట్టబోతున్నాం ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉన్నాం కదా సో తర్వాత దీంట్లో రుచికి సరిపడా పసుపు సారీ కలర్కి సరిపడా పసుపు నా ఫోన్ ఎందుకో టూ డేస్ నుంచి వాయిస్ కరెక్ట్ వినిపిస్తుంది నాకు అనిపిస్తుంది సో మీకు వాయిస్ ఏమైనా చిన్నగా వినిపిస్తుందా అనేది నాకు కమెంట్లు చెప్పండి సో పసుపు వేశాక ఏదైతే బోటి ఉంది కదా సో ఆ బోటి అంతటిని బాగా కడిగేసి బోటిని చాలా తెల్లగా కడిగింది అత్తమ్మా సో ముందు బోటికి అట్లా అది ఉంటుంది కదండి దానిపైన ఉన్న బ్లాక్నెస్ ఆ స్కిన్ అంతా పోయే వరకు బాగా కడిగి వేడి నీళ్ళలో ఒక నాలుగైదు సార్లు కడిగి తెల్లగా కడిగినాక ఈ విధంగా ఈ బోటి అంతటిని కూడా మనం ఈ ఫ్రై ఉంటుంది కదా ఈ ఫ్రైలో వేసేసుకోవాలి అంటే ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట బోటిని మేము పూన్లో ఉన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం ఇక్కడికి వచ్చాక తినడం చాలా వరకు తగ్గిపోయిందండి ఎక్కువ తినట్లేదు అన్నమాట సో ఇది వచ్చేసి మనకి అది ఇంకో పార్ట్ ఇది ఈ పార్ట్ని బాగా కడగాలండి మనం సో బోటి క్లీన్లో మెయిన్ పార్ట్ ఇది ఎందుకంటే బోటి క్లీన్ సరిగా అవ్వకుంటే తినేటప్పుడు టేస్ట్ సరిగా రాదు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో క్లీనింగ్ ప్రాసెస్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి అత్తే ఇక్కడ మెల్లగా వన్ అవర్ అండి ఆ మటన్ కొట్టిచ్చేత ఆ బోటి అంతటిని కట్ చేసి ఇచ్చాడు సో కట్ చేసి దాన్ని కొయ్యడం క్లీన్ చేయడం చాలా కష్టం నార్మల్గా పెద్దగా మనకి ఇస్తారు చూడండి మెటీరియల్ కట్ చేయండి దాన్ని అయితే మనం కట్ చేయగలుగుతాం దాన్ని క్లీన్ చేయగలడం ఈజీ కానీ ఇలా కట్ చేసిన పీసెస్ని క్లీన్ చేయడం చాలా కష్టం చాలా ఎక్కువ టైం పట్టింది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది తేకి సో ఇదంతా కూర్చొని ఫ్రై అవ్వడానికి పక్కకు పెట్టేసి ఈ లోపు ఏంటంటే మనం చింత పండు చూసేసుకుందాము సో తర్వాత ఇది ఫ్రై అయిపోయాక దీనిలో ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి రుచికి సరిపడా యాక్చువల్లీ వీడియో అనేది శేఖర్ షూట్ చేసాడండి సగం సగం షూట్ చేసేసాడు కానీ ఓవరాల్గా రెసిపీ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తా ఉన్నాను మీకు ఐడియా వస్తుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు సో తర్వాత దీంట్లోకి కారం కారం సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఈ ఉప్పు కారం రెంట్ కూడాను మనకి బోటి ముక్కలకి పట్టే వరకి కొంచెం ఫ్రై చేసుకున్నట్టు చేసేసుకొని తర్వాత దీంట్లో ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండు రసాన్ని మొత్తాన్ని దీంట్లో పోసేసుకోవాలి స్క్రీట్ చేసేసుకుంటూ పోసుకోవాలి సో ఇదేమంటే మనకి చేపల పులుసు ఎలా ఉంటుంది సో అలాంటి టేస్ట్లో ఉంటుంది కానీ బోటి ఒక యూనిక్ టేస్ట్ని కలిగి ఉంటుంది సో అలాంటి ఒక యూనిక్ టేస్ట్ తోటి బాగుంటుంది నేను లైఫ్లో ఫస్ట్ టైం తిన్నాను కానీ ఓకే బాగుంది అనిపించింది నాకు సో తర్వాత దీంట్లోకి పులుసు వేసేసుకోవాలి మా అత్తయ్య బోటి కర్రీ చేస్తుంది ఫ్రై చేస్తుంది కానీ దప్పడం ఎప్పుడు పెట్టలేదు ఈ రెసిపీ గురించి నేను పూణేలో ఉన్నప్పుడు చాలాసార్లు సందీప్ అనేటప్పుడు విన్నాను మమ్మీ బోటి దప్పడం బాగా పెడుతుంది అని ఎందుకంటే మా సందీప్కి మన ఫేవరెట్ రెసిపీ అన్నమాట ఇది సో దీంట్లో చింతపండు రసం పోసేసి మరిగించుకోవాలండి మనం బోటి అంతా ఉడకడానికి ఉడికే వరకు ఎక్కువనే పడుతుంది మీరు బోటి ముందే ఉడకబెట్టుకుంటే ఏమవుతుంది ఉడికించుకోకపోతే మాత్రం వన్ అవర్ కంటే ఎక్కువనే పడుతుంది బోటి ఉడకడానికి సో దీన్ని ఉడికాక కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసి లైట్గా మళ్ళీ కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి సో లాస్ట్ షూట్ అనేది వాళ్ళు తీయలేదు అందుకని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్కి బోటి ముక్క మొత్తం ఉడికే వారికి కూడాను ఉడికించుకోవాలి సో తర్వాత దీంట్లో ఫైనల్గా మనం వేయాల్సిన ధనియాల పొడి మళ్ళీ అదేమంటారు మసాలా పొడి అలాగే కొత్తిమీర అంతే చాలా సింపుల్గా మీకు బోటి దప్పడం అనేది రెడీ అయిపోతుంది నిన్నటి వీడియోలో నేను అటు ఇటు చూసుకుంటూ మాట్లాడే అన్నారు కదా ఈ ఈస్ట్ ఫేజు వేస్ట్ ఫేజు నాకు కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయి సో అలా అది కరెక్ట్ చెప్తున్నా లేదా మళ్ళీ తప్పు చెప్తుందా అని చెప్పేసి అనుకుంటా అనుకుంటూ చెప్పడం అనేది జరిగింది అంతేగాని రాసి పెట్టుకోవడం లేదు సో రాసి పెట్టుకునే దాన్ని ఇట చూసిన వీడియోని క్లిప్ని కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి వేరేలా పెట్టుకోవచ్చు కదా లేదు నేను ఏది కరెక్ట్ చెప్పాను కానీ ఏంటంటే కొంచెం ఈస్ట్ ఫేజు వేస్ట్ ఫేజు ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట నాకు అందుకని చెప్పేసి అలా సో తర్వాత తర్వాత ఏమంటే మేమందరం బయలుదేరా మా ఇంటికి ఎందుకంటే శేఖర్ గారి బర్త్డే ఉంది రేపు అంటే ఈ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి శేఖర్ గారితో కేక్ కట్ చేపిస్తాం ఈరోజు మేము ఎవరైనా వెళ్ళామంటే వీకెండ్ కదండి ఎలాగో సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సో సాటర్డే వ్లాగు సాటర్డే ఈవినింగ్ బయలుదేరామన్నమాట సో వీకెండ్ కదండి సో అందరికీ ఖాళీగా ఉంది అలాగే శేఖర్ బర్త్డే కాబట్టి ముందు నేను శేఖర్ మేము ఒక బైక్ పైన రంగమన్న సంధ్య ఒక బైక్ పైన మా సంపద మాకు కావ్యం ఒక బైక్ పైన సో అందరం కలిసి అలా వెళ్తా ఉన్నాం సో ఇటు వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళాము మేము వచ్చినప్పుడు వేరే రూట్ లో వచ్చాము వెళ్ళేటప్పుడు వేరే రూట్ లో వెళ్ళాము ఈ ట్యాంక్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి అనేది నా డ్రీమ్ అండి ఐ లో హైదరాబాద్ అని ఇక్కడ రాసింది ఎంత బాగా అనిపిస్తుంది సో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి అనేది నా డ్రీమ్ అండి హైదరాబాద్కి వచ్చాక అన్ని తిరగాలి అన్నీ చూడాలి ఇవన్నీ అనుకున్నాం కానీ ఏవి కూడా కుదరలేదు మాకు ఎన్నెన్నో అనుకుంటాం అనుకున్నవి జరగవండి పూణెలో ఉన్నప్పుడు అన్నీ తిరగాలి అనుకున్నాము మాకు సూత్కం ఉండేది ఏ ఏ మంచి గుళ్ళకు కానివ్వండి గోపురాలకు కానివ్వండి ఎప్పుడు ఎక్కువ తిరగలేదు ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు సో తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా తిరుగుదాం అనుకున్నాము సో ఇక్కడికి వచ్చాక ఏంటో ఏంటో వన్ ఇయర్ అంతా అలా గడిచిపోయింది బయట చూస్తూ ఉంటే అసలు కరోనా అనేది ఉందా అనిపిస్తుంది అందరూ తిరుగుతూ ఉన్నారు నేను ఎప్పుడు బయటికి వెళ్ళి తిరుగుతున్నా అని ఫీలింగ్ ఉంది సో అలా ఫీల్ వచ్చిన ప్రతిసారి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది బయటికి వెళ్తాము హాస్పిటల్లో అయితే ఇంకా బోర్ కొడుతుంది కదా అనే ఫీల్ కూడా నాకు అప్పుడప్పుడు వస్తూ ఉండింది సో అది సో బయట షాపింగ్స్ కానివ్వండి ఇలాంటివి చాలా వరకు లేవన్నమాట ఇప్పుడు సో ఇలాంటి ఒక టైం వస్తుంది ఎవ్వరం కూడా కళ్ళు అనుకుని ఉండమండి సో పైన స్కై చూడండి మేము వస్తూ ఉన్నప్పుడు మధ్యలో సడన్గా వర్షం కూడా పడిందండి సో ఇక్కడ సంపతన్న కావ్యకి రీసెంట్గా కాలకి ఆపరేషన్ అయింది వన్ వన్ మంత్ దాటిపోయింది ఇప్పుడు కాకపోతే ఏంటంటే మోకాళ్ళ దగ్గర ఆపరేషన్ అవ్వడం వల్ల అమ్మాయికి కూర్చోవడం లేవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సంపత్ అన్న వాళ్ళు కొంచెం కొంచెం మెల్లగా వస్తూ ఉన్నారు శేఖర్ బర్త్డేని ఈసారి ఇంత సర్ప్రైజింగ్ గా సెలబ్రేట్ చేస్తా నేను అనుకోలేదు ఎందుకంటే వీళ్ళందరూ వస్తారని ఫస్ట్ నేను గెస్ట్ చేయలేదు కానీ వీళ్ళు ఎప్పనించె ఫ్రెండ్స్ కదా సో శేఖర్ బర్త్డే మెమొరబుల్ డేగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అందరూ వచ్చారు బాగా హ్యాపీగా అనిపించింది సో ఈ స్టార్టింగ్లో లాక్డౌన్ వల్ల మళ్ళీ అందరం అసలు కలుస్తామా ఇలాంటి ఒక రోజు వస్తుందా అనుకునే వాళ్ళం మేము కానీ బాగా అనిపించింది అండి సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసాం చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఈవినింగ్ టైంలో నేను వీళ్ళందరూ చూసారా ఇంటికి వచ్చాక ఎవరిది వాళ్ళే పడుకొని మంచిగా ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట చూడండి ఇటు మా సంపతన ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇంటికి వచ్చేసి మా కావ్య సందేమో వాళ్ళు ఫోన్ లో ఇంకేదో చూసుకుంటా ఉన్నారు వాళ్ళ మాటల్లో వాళ్ళు బిజీ ఉన్నారు ఇక్కడ మా రంగం అన్నేమో వేరేదో వర్క్ చేస్తా ఉన్నాడు సో ఇది సాటర్డే సండే వరకు ఆఫీస్ సాటర్డే ఈవినింగ్ కాబట్టి వీళ్ళంతా డ్యూటీ రంగమన్న సంపతన్న డ్యూటీ వర్క్ అయిపోయింది సో శేఖర్ కి కూడా ఈ రోజు సాటర్డే హాఫ్ సందీప్ కి ప్రదీప్ కూడా ఈ రోజు హాఫ్ కాబట్టి సో అందరు ప్రస్తుతం ఇది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కి వ్యూ అందరు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎండ్ చెక్క టుగెదర్ లో ని స్పెండ్ చేస్తూ ఉన్నారు మేము ఈవినింగ్ రంగం అన్న నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాము అలాగే బేకరీలో కేక్ తీసుకువచ్చామన్నమాట ఇక్కడ శ్రీ బేకరీ ఉంటుంది కదా సో అక్కడ కేక్ తీసుకువచ్చామండి బీరం కూడా శ్రీ బేకరీలో సో ఇక్కడ మా రంగు మా సంపతన నాన్ వెజ్ తినడు కాబట్టి సంపదనకి ఆనియన్ పకోడా చేశాను మాకు చికెన్ పకోడా అనేది రెడీ అయిపోతూ ఉంది శేఖర్ బర్త్డే మెను అన్నమాట ఇది చికెన్ కర్రీ చికెన్ పకోడా అలాగే ఆనియన్ పకోడా సో రేపు మార్నింగ్ వచ్చేసి గులాబ్ జామ్ అయినా అయినా ఏదో ఒక స్వీట్ చేస్తారు సో మంది ఎక్కువ మంది ఉన్నాం కదా ఇక్కడ మళ్ళీ నేను సంధ్య కావ్య ముగ్గురం ఉండడం వల్ల వర్క్ అనేది ఎక్కువ అయినట్టుగా అస్సలు అనిపించదు కావ్య కొంచెం రెస్ట్ ఇచ్చాము ఎందుకంటే కావ్యకి కాలిపోయిన ఉంది కదా అయినా తను ఏదో ఒక పని చేస్తూనే ఉండింది సో ముగ్గురం కలిపి షేర్ చేసుకొని వర్క్ చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతూ ఉండింది వర్క్ ఎక్కువ స్ట్రెయిన్ స్ట్రెయిన్ అయినట్టుగా అనిపించదు అనమాట సో క్రిస్పీ క్రిస్పీగా ఉన్న చికెన్ పకోడాని రెడీ చేశాము చాలా టేస్టీగా ఎంచికడి కూడా ఫుల్గా మెచ్చుకున్నారండి నన్ను సో తర్వాత ఏమంటే తినడం అయిపోయింది అంతా అయిపోయింది నైట్ ఇది ఎగ్జాక్ట్లీ టెన్ టు ట్వెల్వ్కి అన్నమాట సో అసలు టీపాయ్ లేదు కదా ఎక్కడికి ఎక్కడి కట్ చేయించాలని చాలాసేపు ఆలోచించాము అప్పుడు మా దీపొచ్చేసి అసలు ఆ కంప్యూటర్ ల్యాప్టాప్ టేబుల్ ఉంది కదా దాన్ని తెచ్చుకుందాం పదాదు కళ్యాణి అంటేను అది బయటికి తీసుకొచ్చాము సో సెట్టింగ్ అనేది జరుగుతూ ఉండింది సంపతన్న రంగం అనేమో లోపల శేఖర్ తోటి ఉన్నారు సో ఇక్కడ మేము కటింగ్ చేసి కేక్ కటింగ్ చేయడం కోసం టేబుల్ పెట్టేసాము సో తర్వాత కేక్ అనేది బయటికి వస్తుంది అందరం చాలా రోజులైందండి కూల్ కేక్ తిని సో టూ కేజ్ కేక్ తెప్పించాం ఇంతమందికి ఆ టూ కేజ్ కేక్ లో వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ మొత్తం కూడా మొహానికి పూసుకోవడానికి అయిపోయింది హాఫ్ కేజీ కేక్ ఏదో తిన్నట్టున్నామా అంతే సో ఇక్కడ మా సందీప్ ఏమో మధ్య మధ్య రన్నింగ్ కాబట్టి తేజ్ గారిని కెమెరా దగ్గర తీసుకొచ్చి హాయ్ హాయ్ అని చెప్పంటా ఉన్నాడు మా సందీప్ సందీప్ మ్యారేజ్ చెప్పడం చాలా మంది అడిగారు ఆగస్ట్ నైన్త్ కండి అమ్మాయి పేరు రమ్య సో ఆగస్ట్ నైన్త్కి మా సందీప్ మ్యారేజ్ ఆ వీడియోస్ కూడా త్వరలో వచ్చేస్తాయి అంటే మ్యారేజ్ అయిపోయాకనే వస్తాయి నేను వెళ్ళినాకనే వస్తాయి కదా సో ఇక్కడ చూడండి తనే మా సందీపు తను మా రంగమన్న తను వచ్చేసి మా ప్రదీప్ సంపత్ హిట్ సైడ్ కూర్చొని కాల్ మాట్లాడుతూ ఉన్నాడు సో ఇక్కడ సంపత్ నేను రంగమన్న పోయాం కదా రెండు టా రెండు క్యాప్స్ తెచ్చాము ఒకటి తేజ్ బంగారానికి ఒకటి వాళ్ళ డాడీకి అనమాట సో మా రంగం ఏంటంటే ఆయన మా తేజు ఇద్దరికి క్యాప్స్ వేసి ఫోటో దిగాడు ఇక్కడ కేక్ రెడీగా ఉంది తేజ్ కేక్ ఎప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు క్రీమ్ తిందామా అని చూస్తా ఉన్నారు ఈ మంకీస్ ని చిన్నగా ఒక పిక్ తీసేసి ఫోటో దిగ ఫోటో దిగారు అన్నమాట స్టేటస్ కి పెట్టుకోవడానికి సో ఇది ఇక్కడ యాక్చువల్ వాయిస్ ఓ ఇవ్వకుండా యాక్చువల్ ఏం జరుగుతుందో చూపిస్తాను కానీ చాలా ఫన్నీ గా చాలా అంటే చాలా ఫన్నీ గా జరిగింది శేఖర్ బర్త్డే సో ఇది వచ్చేసి బర్త్డే కేక్ ఆ బేకరీలో ఉన్న కి టూ కేజీస్ టూ కేస్ కేక్ ఇది ఓకే టూ కేస్ కేక్కి థౌజండ్ రూపీస్ అండి అంతే సో దీనిపైన రాసి చూడండి హ్యాపీ బర్త్డే టు యూ శేఖర్ అని రాసిపెట్టు ఉండి సో పెళ్ళి కొడుకురుగా తీసుకొచ్చినట్టు శేఖర్ తీసుకొస్తున్నారు ముగ్గురికి పొట్టలు ఆ డోర్లో పట్టట్లేదు సో రావయ్య పెళ్ళికొడుక అని చెప్పేసి సాంగ్ పడతా ఉన్నారు శేఖర్ ఏమో ఏదో పొలిటికల్ పొలిటికల్ లీడర్ వచ్చినట్టుగా చెయ్యి ఎట్లా అనుకుంటూ అంటా ఉన్నాడు సో ఇక్కడ శేఖర్కి సన్మానం చేయబోతున్నారు చిట్కెళ్ళు వేయమని మా రంగం అన్న అంటా ఉన్నాడు చాలా ఫన్నీగా ఇంత ఫన్నీగా శేఖర్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుందని అసలు అనుకోలేదండి అందరూ ఉంటుంది కదా ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అదొక చైల్డిష్ మెంటాలిటీ లాగా అందరం ఉంటాం కదా సో అది భలే అనిపిస్తుంది ఇక్కడ శేఖర్ గారికి సన్మానం చేశారు ఏ చిట్కెళ్ళు చిట్కెళ్ళి చిట్కెళ్ళని మా రంగం అని అంటూ ఉన్నాడు సో షాల్గా కట్టేసి సన్మానం సన్మానం చేయడం జరిగింది ఇక్కడ వా నేను వాయిస్ ఓవర్ లేని పిక్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో యాడ్ చేయక ట్రై చేస్తారు మధ్య అదిలో సాంగ్ ఏదైనా అనిపిస్తే డిస్టర్బెన్స్ అయ్యి నాకు కాపరేట్ వస్తుంది పెట్టలేదు సో ఇక్కడ మొత్తానికి వెళ్తే కేక్ అనేది పెట్టేసాము ఇప్పుడు కేక్ కటింగ్ అనేది మిగిలి ఉందన్నమాట సో ఇక్కడ తేజు శేఖర్ చాలా క్యూట్ కనిపిస్తూ ఉన్నారు ఇలాంటి టోపీలో టూ ఇయర్స్ ఆ శేఖర్ బర్త్డే వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడూ సెలబ్రేట్ చేసేవారు కానీ ఈ టూ ఇయర్స్ నుంచి మాకు పండగలు లేకపోవడం వల్ల ఒక ఒక సంవత్సరం వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది ఒక సంవత్సరం వచ్చేసి మా మామయ్య లేరు సో పండగలు లేకపోవడం వల్ల కేక్ కటింగ్ కానివ్వండి అందరినీ పిలిచి సెలబ్రేషన్ చేయడం కానివ్వండి అవేం చేయలేదు కదా సో మెమొరబుల్ డే లాగా శేఖర్కి ఇది ఉండాలని చెప్పేసి ఫస్ట్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్గా అనుకున్నాను సో ఇక్కడ మ్యాజికల్ క్యా మ్యాజిక్ క్యాండిల్స్ తెచ్చాము సో పెట్టామన్నమాట సో శేఖర్ తేజు ఇద్దరు వాటిని ఊది 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 సరిపోయారండి చాలాసేపు ఊదారు కానీ ఒక్క క్యాండిల్గా వెళ్ళలేదు సో డిన్నర్ చేసి ఆ బోల్ అని అదే ఆ ఫుడ్ అంతా పక్కకే పెట్టేసామన్నమాట సో ఇక్కడ తేజ్ చూసారా ఊర్తూనే ఉన్నాడు తేజు చాలా పెద్దోడు అయిపోయాడు చాలా తెలిసిపోతున్నాయి వాడికి చూసారా క్యాండిల్లలో ఇలా ఊదాలని తెలుసు తేజు అయితే త్రీ మంత్స్ నుంచి మమ్మీ కూల్ కేక్ మమ్మీ ఐచి చాకీ కేక్ అంటా ఉంటాడు సో వాడు తింటాడు అనుకున్నాను కానీ తినలేదు ఏదైతే పైన క్రీమ్ ఉందో దాన్ని ఐస్ క్రీమ్ అనుకొని లైట్గా టేస్ట్ చేస్తాడు అంతే

కాక్ అది క్లాక్కి కి శేఖర్ కట్ చేసేసాడు సో శేఖర్ గారి బర్త్డే శేఖర్ గారి బర్త్డే రోజు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను రెండు షర్ట్లు మిత్రాలు బుక్ చేశాను ఇన్ టైంలో డెలివరీ అవ్వలేదు షర్ట్స్ అనేవి బర్త్డే రోజు రాలేదు బుక్ చేసిన టెన్ డేస్ కూడా షర్ట్స్ అనేవి రాలేవు మేబీ లాక్ డౌన్ వల్ల కావచ్చు కానీ షర్ట్స్ రాలేవు తర్వాత నేను ఆ ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేశాను శేఖర్కి అంటే అది శేఖర్కి తెలియకుండా బుక్ చేశాను కదా సో శేఖర్ కి నచ్చినవి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పేసి ఆర్డర్ నేను క్యాన్సిల్ చేయడం జరిగింది సో రీజన్ అడిగితే ఇన్ టైంలో డెలివరీ అవ్వలేదు అని చెప్పేసి చెప్పాను అనమాట సో కేక్ మాత్రం చాలా ఆసమ్గా ఉందని అనలేను ఎందుకంటే నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది నచ్చదు అందరికి ఇష్టం కాబట్టి తెచ్చాను సో ఇక్కడ కావ్య ఈ మా కావ్య తనుమా సంపత్ అన్న వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి ప్రదీప్ సందీప్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ మిగిలిన మేము ఫ్రెండ్స్ అనమాట మేమంతా ఊరి దగ్గర మా దగ్గర దగ్గర ఊళ్ళో మా సంపత్ అన్న వాళ్ళు ఏమో గాలిపల్లికి దగ్గరలో ఉంటారు సో ఇక్కడ ఓపెనింగ్ అయిందండి కేక్ పోయడం అనేది మా సంపత్ అన్న వాళ్ళు గాలిపల్లి దగ్గర తాళపల్లిలో ఉంటాడు మా రంగం అన్న వాళ్ళు వచ్చేసి మానవాడలో ఉంటారు సో మేము అందరం ఫ్రెండ్స్ కానీ ప్రదీప్ సందీప్ అందిపు వీళ్ళు ఒక ఇంటోళ్ళు అనమాట వీళ్ళు అన్నదమ్ములు అనమాట సో ఇట్లా కొంతమందికి డౌట్స్ వచ్చాయి కదా అందుకే చెప్తా ఉన్నాను సో కొంతమంది అడిగారు కదా అందుకే క్లియర్ చేశారు అనమాట సో ఇక్కడ కేక్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కేక్ అనేది నోట్లో కంటే ఎక్కువ పైన స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది సో ఏంటో ఇది కూల్ కేక్ కాబట్టి ఏం అవ్వలేదు కానీ అది నార్మల్ కేక్ ఉంటుంది చూడండి చిన్నప్పుడు మనం తినేది సో ఆ కేక్ అయితే మనకి చాలా వరకు జుడ్డు జుడ్డు వల్ల స్కిన్ పైన చాలా పింపుల్స్ వస్తాయి ఇది చాలా ఈజీగా వెళ్ళిపోయింది స్కిన్ పైన ఎలాంటి ఏమంటారు నూనె నూనె లాగా సమర్ సమర్ లాగా ఏం మిగిల్చలేదు సో ఇక్కడ మా సందీప్ మా ప్రదీప్ సందీప్ చూడండి సగం తేజీకి పూసేస్తాడండి సందీప్ తేజు వీళ్ళిద్దరికి ఎక్కువ ఎప్పుడు ఇట్లా ఏవంటే కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నమాట ఇక్కడ ప్రదీప్ వచ్చేసి శేఖర్ని జోకర్లా రెడీ చేస్తున్నాడు మా సందీప్ వచ్చేసి ఎంచక సోప్ పెడతా ఉన్నారు ఇటువచ్చు చూడండి తేజుకి ప్రదీప్కి బాగా సెట్ అవుతుందండి వాళ్ళిద్దరికీ ఒక ఒక రకమైన వాళ్ళు మాట్లాడుకుంటారు అండి ప్రదీప్ ఏదైనా తేజ్తో మాట్లాడతాడు వాడికి అర్థం అవుతుంది ప్రదీప్ ఏం చెప్తే వాడు అది చేస్తాడు భలే అనిపిస్తూ ఉంటుంది సో చూడండి అంటే ఈ ఇంట్లో ఇది లాస్ట్ పార్టీ అండి ఇంకో ట్వంటీ డేస్ ఇల్లు ఖాళీ చేసేస్తాము కదా సో మెమరబుల్గా గా ఉండాలి కదా అని చెప్పేసి అట్లా సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది కానీ బాగా హ్యాపీగా అనిపించింది మంచిగా అనిపించింది సో ఇక్కడ ఫోటోషూట్స్ జరిగాయి చాలా వరకే బర్త్డే కదా స్టేటస్ లో పెట్టుకోవడానికి బోర్డు అని ఫోటోస్ దిగడం జరిగింది ఇక్కడేమో ఇది సెల్ఫీ అన్నమాట ఇది సెల్ఫీ మూడ్ అన్నమాట అందరం సెల్ఫీ దిగుతా ఉండడం సెట్టింగ్స్ అనేవి జరుగుతా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి బర్త్డేస్ని ని మెమొరబుల్ డే గా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కమెంట్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ నా కమెంట్ మీరు షేర్ చేయొచ్చు అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయొచ్చు మన ఎట్ ద డేట్ మన అండర్ స్కోర్ ఇంటి అండర్ స్కోర్ టిప్స్ మన ఇన్స్టాగ్రామ్ ఐడియా అన్నమాట ఇది సో మీరు నాతో పర్సనల్ గా చార్ట్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు ఏదైనా సో ఇక్కడ ఏమంటే కేక్ కటింగ్ అయిపోయిందిగా తిన్నామని కూర్చున్నాం ఇంతే కేక్ని తిన్నాము మిగిలిన కేక్ మొత్తం మా మొహాల పైన పోసేసుకున్నామండి సో ఇక్కడ మజన్ దీపు ప్రదీపు మేమందరం అందరి మొహం మీద కేక్ తప్ప ఇంకేం లేదు బటర్స్కాచ్ ఫ్లేవర్ నాకు మరీ అంతగా నచ్చలేదు నేను తినలేకపోయాను కానీ మా సంధ్యకి నాకు కేక్ అంటే చాలా ఎక్కువ ఇష్టం సో తింటాం 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 అని చెప్పేసి కిలో అంత ఎక్కువ తెప్పించామండి కానీ ఎవరం తినలేకపోయాము నాకు పైనాపుల్ కేక్ నచ్చుతుంది లేకపోతే ఇక్కడ శేఖర్ గారి ఫేస్ చూడండి జోకర్ అయిపోయాడు బర్త్డే బాయ్ సో నాకు పైనాపిల్ కేక్ నస్తుంది మళ్ళీ డార్క్ ఫ్యాంటసీ డార్క్ ఫారెస్ట్ నస్తుంది సో కేక్ అంతా పూసుకోవడం ఇల్లంతా గలీజ్ గలీజ్ అయిపోయింది పాప మా ఓనర్స్ చాలా మంచి వాళ్ళు బర్త్డే పార్టీ కదా అసలు ఎప్పుడు మాకు ఇబ్బంది ఆ వాళ్ళకి ఇబ్బంది అయినా ఎప్పుడు మాకు ఏం చెప్పలేదు మీరు ఇలా చేయకండి అలా చేయకండి అని ఏం చెప్పలేదు సో లేట్ నైట్ త్రీ ఓ క్లాక్కి పడుకున్నామండి అందరం సో మార్నింగ్ లేట్ లేవడం లంచ్ చేసుకోవడం అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు పాయసం లంచ్ చేసేసాము ఆయన బయటికి వెళ్తూ ఉన్నాము బయటికి ఎందుకంటే బీహెచ్ఎల్ అలా 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 తిరిగి రావడానికి ఎందుకంటే వీళ్ళు అందరు కూడా నేచర్ లవర్స్ అండి సో హ్యాపీగా బర్త్డే అయిపోయింది నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అందరూ వద్దు వద్ద టెంపుల్కి ఏం వద్దు వద్ద అనేసరికి ఎవరో టెంపుల్కి వెళ్ళలేదు బీహెచ్ఎల్ అలా 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 తిరిగి వద్దాం అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాం సో మేము అందరం వెళ్ళినప్పుడు శేఖర్కి నాకు ప్రైవేసీ ఉంటుంది ప్రైవేసీ అంటే ఏం లేదండి తేజ్ మా దగ్గర కూర్చోడు తేజ్ ఖచ్చితంగా అయితే వాళ్ళ రంగమామ దగ్గర లేకపోతే మా ప్రదీపుల దగ్గర ఉంటాడు సో తర్వాత ఏమంటే మన అవార్డ్ జరిగాయి కదా సో అవార్డ్ ఫంక్షన్స్ ది జూమ్ మీటింగ్ జరిగింది జూమ్ జూమ్ కాన్ఫరెన్స్ కాల్ జరిగింది అనమాట నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడితే చెవులు చాలా ఎక్కువ పెయిన్ వస్తాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నేను చాలా వరకు కేర్ తీసుకోలేదు సో నాకు చెవులు ఎక్కువ నొప్పి వస్తుంటాయి అందుకని చెప్పేసి నేను అరగంట ఏమో మాట్లాడిన తర్వాత నా వల్ల కాలేదు సడన్గా హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయింది సో నేను మధ్యలో కాల్ అన్నమాట సో ఇక మన అవార్డ్ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏంటంటే ధూమ్ దా భరత్ జరిగింది మంచిగా అల్లుడా ఏంది అల్లుడ చికెన్ కావాలా అల్లుడా మటన్ కావాలా ఆ సాంగ్స్ ఉన్నాయి కదా పలాస మూవీలో సో వాటిపైన ఏందెందో సాంగ్స్ చేస్తా ఎంతెంతో డ్యాన్సులు చేస్తా ఉన్నారు నీ పక్కన పడ్డది నా నకలేసు గులుసు పాటలే వెరైటీగా ఉన్నాయి ఏంటో ఏంటో పెట్టి ఫుల్గా డ్యాన్స్ చేశారండి అందరూ మా సందీప్ పెళ్ళి త్వరలోనే ఉంది కదా సో ఆయన పెళ్ళి కోసం అని భరత్ డ్యాన్స్ కోసం అందరు నేర్చుకుంటా ఉన్నాడు మా శేఖర్ నేర్చుకుంటా ఉన్నాడు శేఖర్కి వచ్చు మా సంధ్య బాగా ఇస్తుంది డ్యాన్స్ మా సందీప్గా సూపర్ చేస్తారు ఫస్ట్ టైం మా సందీప్ డాన్స్ డ్యాన్స్ చూడ్డం మేము అందరం కూడాను సో అందరూ మంచిగా డ్యాన్స్ చేసాము కొన్ని నేను షూట్ చేయలేదు చూడండి మెల్లమెల్ల మెల్లబడి డాన్స్ చేసి అందరు నేర్చుకుంటా ఉన్నారు నన్ను చాలాసేపు లాగారు చెయ్యిందా చెయ్యి వద్దని నాకు డాన్స్ రాదు సో సందీప్ పెళ్లి వరకు నేర్చుకోవాలి మా గృహ చేస్తారు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారో నాకు తెలుసు సో అంతే ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీగా టూ డేస్ గడిచిపోయాయి ఎంజాయ్ గా అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయారు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది కదా సో అందుకనమాట సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ని మీరు ఎంజాయ్ చేసి